హలో అండి టుడే ఈ వ్లాగ్లో న్యూగా ఇవి వేసుకొస్తారు కదండి బ్యాచిలర్స్ వస్తుంటారు విత్ ఫ్యామిలీతో వస్తుంటారు కదా అలాంటి వారికి ఇక్కడ హౌసెస్ ఎలా రెంట్కి తీసుకుంటాము మనం రెంట్ ఎలా పే చేయాలి కమ్యూనిటీలో మనకి ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు అని డౌట్ ఉంటుంది కదండి మనం ఇంకా ఎక్స్ట్రా ఏం పే చేయవలసి వస్తుంది మనం హౌస్లో ఇంక్లూడింగ్ ఇక్కడ స్టవ్ ఫ్రిడ్జ్ ఏసీ అన్నీ ఇస్తారు కదండి వాటికి ప్రాబ్లం వస్తే మనం ఎలా అప్రోచ్ అవ్వాలి మనకి ప్రాబ్లం ఎలా రిజాల్వ్ అవుతుంది అని డౌట్ ఉంటుంది కదండి అలాగే మనకి ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి యుఎస్లో అని ఉంటుంది కదా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తానండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా హోమ్ టూర్ కూడా నేను చేస్తానండి ఇందులోనే మేము తీసుకున్న హౌస్ ఇలా ఉందండి కమ్యూనిటీలో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటుందండి మేము ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాము హౌస్ స్కిప్ చేయకుండా చూడండి షేర్ చేస్తాను అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది అని డౌట్ ఉంటుంది కదండి అలాంటి వారి కోసం ఇలా వీడియో తీసానండి స్కిప్ చేయకుండా చూడండి లో ఏ కమ్యూనిటీ అయినా సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి న్యూ కమ్యూనిటీస్లో గ్రీనరీ తక్కువ ఉంటుంది ఇది ఓల్డ్ కమ్యూనిటీ అండి గ్రీనరీ చాలా బాగుంటుంది రిసార్ట్ వ్యూ ఉంటుందండి మేము తీసుకున్న కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ అండి ఇది ఓపెన్ ఓపెన్ పార్కింగ్ అండి ఇక్కడ ఎవరు ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి అక్కడ క్లోజ్డ్గా షెడ్ లాగా ఉంది కదండి అక్కడ పెయిడ్ పార్కింగ్ పే చేసి పార్క్ చేసుకోవాల్సి వస్తుంది అవుట్ సైడ్ నుండి వ్యూ ఇలా ఉంటుందండి మనం కమ్యూనిటీస్లో హౌస్ తీసుకోవాలి అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలండి వారిచ్చిన డేట్కి అవైలబిలిటీ డేట్కి ఆ రోజు వెళ్తే మనం ప్రాసెస్ అంతా హౌస్ మనకి చూపిస్తారు ఎలా ఉంటుంది అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మనకి సింగిల్ బెడ్రూమ్ హౌస్ కావాలా డబల్ బెడ్రూమ్ కావాలా మనకు నచ్చిన హౌస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి విత్ కార్పెట్ హౌస్ కావాలా వితౌట్ కార్పెట్ హౌస్ కావాలా అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇండియా నుండి అలా ఫస్ట్ వచ్చే వారు హోటల్స్లో అలా అకామిడేషన్ తీసుకొని ఉంటారండి నెక్స్ట్ ఆల్రెడీ ప్రాజెక్ట్లో ఎవరైనా వచ్చి ఉంటే వారితో కమ్యూనికేట్ అవుతారు ఎక్కడైనా షేరింగ్ రూమ్స్ అలా ఉంటే వచ్చి సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ అలా తీసుకుంటారండి షేరింగ్ అవైలబిలిటీ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటారండి బ్యాచిలర్స్ కూడా కమ్యూనిటీలో సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ హౌసెస్ అలా తీసుకుని షేరింగ్ ఉంటూ ఉంటారండి హౌసెస్ రెంట్స్ ఇక్కడ సిటీస్లో ఒక్కొక్కలాగా ఉంటాయండి మేము ఆస్టిన్లో ఉంటాము మేము తీసుకున్న కమ్యూనిటీలో రెంట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంటుందండి డాలర్స్ మన ఇండియన్ రూపీస్లో వన్ ల్యాక్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అడ్వాన్స్ ఎలా పే చేయించుకుంటారు అంటే కొన్ని కమ్యూనిటీస్లో అడ్వాన్స్ ఏం పే చేయించుకోరండి ఈ కమ్యూనిటీలో పే చేయించుకున్నారు మనం ఆల్రెడీ వన్ ఇయర్ యుఎస్లో ఉన్నాము అంటే ఏ కమ్యూనిటీలో మనీ అడ్వాన్స్ పే చేయవలసిన అవసరం లేదండి ఆల్రెడీ మనం న్యూగా కమ్యూనిటీకి వచ్చాము అంటే ఆల్రె వన్ మంత్ అడ్వాన్స్ పే చేయించుకుంటారండి రెంట్ మనం వన్ మంత్ వన్ ల్యాక్ త్రీ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తాం కదండి అడ్వాన్స్ కూడా వన్ ల్యాక్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అడ్వాన్స్ పే చేయాలండి మనం హౌస్ని ఇప్పుడైతే వెకేట్ చేస్తాము వన్ ఇయర్ కంపల్సరీగా లీజింగ్ తీసుకోవాలండి మనం హౌస్ రెంట్ అంటే ఇక్కడ లీజింగ్ అంటారండి వన్ వన్ ఇయర్ కంపల్సరీగా తీసుకోవాలి మనం వెకేట్ ఎప్పుడు చేస్తామో అప్పుడు మనకు రిటర్న్ చేస్తారండి ఆ వన్ మంత్ అడ్వాన్స్ మనీ యుఎస్ డాలర్స్లో రెంట్ థౌజండ్స్లో ఉంటుందండి అదే మన ఇండియన్ రూపీస్లో ల్యాక్స్లో ఉంటుంది శాలరీస్ కూడా ల్యాక్స్లో ఉంటాయండి అలా అయితేనే రాగలం కదా ఎవరు అయినా అలాగే మనం రెంట్ పే చేస్తాం కదండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ చెప్పాను కదా రెంట్ దాంతో ఇంక్లూడింగ్ ఇంకా ఎక్స్ట్రా ఉంటుందండి పెస్ట్ క్రా పెస్ట్ కంట్రోల్ పే చేయించుకుంటారు ఫైవ్ డాలర్స్ అలాగే డ్రైనేజ్ కూడా పే చేయించుకుంటారండి ఎయిట్ డాలర్స్ ట్రాష్ కంపల్సరీగా మంత్లీ ట్వంటీ ఫైవ్ డాలర్స్ పే చేయాల్సి వస్తుందండి వాటర్ బిల్ ఉంటుందండి ఎక్స్ట్రా పే మనం ఎలా యూస్ చేస్తామో అలా ఉంటుంది వన్ నాట్ వన్ డాలర్స్ వచ్చిందండి మేము వచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది బిఫోర్ మా వంశీ ఒక్కరే ఉన్నారు కదండి వన్ నాట్ వన్ వచ్చింది ఫ్యామిలీ మొత్తం ఉంటే వన్ ఫిఫ్టీ మినిమం వస్తుందండి దీనికి వన్ థర్టీ నైన్ డాలర్స్ పే చేయవలసి వస్తుందండి అలాగే గ్యాస్ బిల్ వస్తుందండి వాటర్ హాట్ వాటర్ ఉంటుంది కదా వాటికి గ్యాస్తో బాయిలర్స్ ఉంటాయండి అందరికి ఇంక్లూడింగ్ దాన్ థర్టీ ఫైవ్ డాలర్స్ వచ్చిందండి నేను తీసుకున్న హౌస్ షేర్ చేస్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఇదేనండి మేము తీసుకున్న హౌస్ స్టార్టింగ్లో హాల్ ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ డాలర్స్ అండి ఓన్లీ రెంట్ ఇలా ఉంటుందండి మేము మేము ఇండియా నుండి వచ్చే వన్ మంత్ బిఫోరే మా వంశీ తీసుకున్నారండి హౌస్ ముందే ప్లాన్డ్గా ఉంటారు వన్ ఇయర్ బిఫోరే వచ్చారండి మేము వచ్చే వన్ మంత్ బిఫోర్ హౌస్ తీసుకున్నారండి లీజ్కి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇండిపెండెంట్ హౌస్లో ఉండేవారండి అక్కడ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ సింగిల్ బెడ్రూమ్ సపరేట్గా ఉండేవారు తను చాలా బాగా చూసుకునేవారండి వారు నెక్స్ట్ ఆఫీస్ దగ్గరలో వచ్చారండి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఫ్రెండ్ తను కలిసి ఉండేవారు సింగిల్ బెడ్రూమ్ సపరేట్గా తను మా వంశీ ఉండేవారండి అప్పుడు నైన్ హండ్రెడ్ డాలర్స్ నెక్స్ట్ మేము వచ్చే వన్ మంత్ బిఫోర్ ఈ హౌస్ తీసుకున్నారు చూసారండి ఇది ప్యాటియో అంటారండి మనం సిట్ అవుట్ అంటాం కదా మన హైదరాబాద్లో ఇక్కడ ప్యాటియో అంటారండి ఇక్కడ నుండి వ్యూ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి అలా కార్ పార్క్ చేసి బ్యాక్ సైడ్ కేస్ చూపించాను కదండి అలా వచ్చే వచ్చేయడమేను మేము చూసారా మొత్తం గ్రీనరీ ఉంటుందండి ఇక్కడ ఇది కొంచెం ఓల్డ్ అపార్ట్మెంట్ కానీ మెయింటెనెన్స్ న్యూగా ఉంటుందండి ఈ రూమ్ చూసారు ఇవేనండి హాట్ వాటర్ వస్తాయి కదండి మనకి బాయిలర్స్ ఇవి చాలా బిగ్ బిగ్ ఉంటాయి బాయిలర్స్ ఎక్స్ట్రా గ్యాస్ బిల్ మనకు వస్తుందండి థర్టీ ఫైవ్ డాలర్స్ అలా వచ్చింది మాకు చూసారండి ఇదంతా ఇదంతా డైనింగ్ హాలు నెక్స్ట్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇంక్లూడింగ్ ఫ్రిడ్జ్ వాళ్ళే ఇస్తారండి స్టవ్ డిష్ వాషర్ అన్నీ ఇంక్లూడింగ్ ఇస్తారు మేము బిఫోర్ డేనే వచ్చామండి ఇక్కడికి అన్నీ సెట్ చేసి పెట్టారు ఇలా ఉంటుందండి వుడ్ వర్క్ చేసే ఉంటాయి అన్ని హౌసెస్ సేమ్ ఇలానే ఉంటాయండి న్యూ కొంచెం న్యూ హౌసెస్ కొంచెం చేంజ్ ఉంటుంది అంతే అన్నీ ఇలాగే ఉంటాయండి హౌసెస్ ఫ్రిడ్జ్ ఇంక్లూడింగ్ ఇస్తారండి స్టవ్ వాషర్ అన్నీ ఇంక్లూడింగ్ ఇస్తారు ఈ ప్రాసెస్ చాలా బాగా అనిపించిందండి అంతే కదండి మనం ప్రాజెక్ట్ ఎన్ని డేస్ ఉంటే అన్ని ఎన్ని డేసే ఉండగలం కదా అన్నీ న్యూగా తీసుకోవాలి అంటే ప్రాబ్లం అవుతుంది కదండి ఈ ప్రాసెస్ బాగా అనిపించింది నాకు త్రీ మంత్స్ వన్స్ హౌస్ ఇన్సూరెన్స్ పే చేయవలసి వస్తుందండి సిక్స్టీ త్రీ డాలర్స్ అంటే మనం హౌస్లో ఏమైనా వాటర్ లీకేజ్ అలా ఉందనుకోండి వింటర్ సీజన్లో ప పైప్స్ అలా బ్లాస్ట్ ఏమైనా ప్రాబ్లం అయినా కానీ ముందే ఇన్సూరెన్స్ పే చేయించుకుంటారండి అవి మస్ట్ అండ్ షుడ్గా అవి పే చేయవలసి వస్తుందండి చూసారండి మా కిడ్స్ కోసం ఇవి రెడీగా తీసుకొచ్చి పెట్టారు మా వంశీ మేము తీసుకున్న హౌస్ రెంట్ పెస్ట్ కంట్రోల్ డ్రైనేజ్ ట్రాషు వాటర్ బిల్ ఉంటుంది కదండి గ్యాస్ బిల్ త్రీ మంత్స్ వన్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ అవుతాయండి కొన్ని సిటీస్లో రెంట్ వేరీ అవుతూ ఉంటుందండి మేము తీసుకున్న రెంట్ ఇలా ఉంటుంది డ్యాలెస్లో అలా పబ్లిక్ ఎక్కువ ఉంటారు కదండి అలాంటి దగ్గర ఇంకా రెంట్ ఎక్కువే ఉంటుంది అలాగే గ్రాసరీకి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కంపల్సరీగా అవుతుందండి మంత్లీ మాకైతే కొంతమందికి ఇంకా తక్కువ అవ్వచ్చు కొంతమందికి ఇంకా ఎక్కువ అవ్వచ్చు అండి అది డిపెండ్స్ కదా చెప్పలేము వచ్చిన వెంటనే కంపల్సరిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదండీ అది ఆఫీసెస్ ఎమ్ఎన్సీస్ నుండి వచ్చిన వారికి వేరుగా ఉంటుంది కన్సల్టెన్సీ త్రూ వచ్చేవారికి అలా డిఫరెన్స్ అమౌంట్ ఉంటుందండి అలాగే ఎంఎన్సీ నుండి ఎంఎన్సీ ఎంఎన్సీ కూడా డిఫరెన్స్ ఉంటుంది అమౌంట్ మాకు మంత్లీ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఫ్యామిలీకి పే చేస్తామండి ఇన్సూరెన్స్ పే చేస్తాము ఏం ప్రాబ్లం రాకూడదు అనుకోవాలండి రాకపోతే హ్యాపీ అది ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అంతే కదండి మనం ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ పే చేసినా కానీ మనం కోపేగా జాయిన్ అవ్వాలి అంటే హాస్పిటల్లో థర్టీ డాలర్స్ అలా పే చేయాలండి చూసారండి నేను యుఎస్ వచ్చిన తర్వాత గార్డ్ని ఇలా అరేంజ్ చేసుకున్నానండి ఇలా కబోర్డ్ లాగా వచ్చింది ఎవరు టచ్ చేయకుండా ఉంటారండి అందుకనే ఒక కబ్బోర్డ్లో ఒక షెల్ఫ్ నేను గాడ్ని ఇలా అరేంజ్ చేసుకున్నానండి వచ్చిన తర్వాత ఫ్రైడే ఇలా పూజ చేసుకున్నాను నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ అండి టూ టూ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాం కదా మేము ఇది ఒక బెడ్రూమ్ అండి అక్కడ ఉంది కదా ఇంటర్నెట్ అండి ఇక్కడ ఇంటర్నెట్ ఏటీ అంటీ ఉంటుందట యాక్ట్ ఉంటుంది కదా మనకి ఇక్కడ ఏటీ అంటీ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ అవుతుందండి బ్యాచిలర్స్ అలా షేర్ చేసుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ అవుతుందండి అది ఇది క్లాజెట్ అండి క్లాత్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు బెడ్రూమ్లో సపరేట్ షెల్ఫ్స్ అంటూ ఏమి ఉండవు ఇలానే ఉంటుందండి దేనికి సపరేట్గా ఉంటుంది లుక్ వైజ్ బాగుంటుందండి ఇది బాగా అనిపించింది నాకు స్విచ్చెస్ ఇలా ఉంటాయండి ఇక్కడ ట్యూబ్ లైట్ అంటూ సపరేట్గా ఏమి ఉండవండి లైటింగ్ సిస్టమ్ ఏంటో డల్గా ఉంటుంది హాల్లో అసలు ఇవ్వరండి వాష్రూమ్స్లో మాత్రం ఫ్లెడ్ లైట్స్ ఇస్తారు ఇక్కడ ప్రాసెస్ అలా ఉంటుందో ఏమో వాష్రూమ్ ఇలా ఉంటుందండి చూసారా బాత్ టబ్ ఉంటుంది కదా దానికి ఒకటే డ్రైనేజ్ ఉంటుందండి ఇక్కడ ట్యాప్స్ ఏమి ఉండవు ఇక్కడ టిష్యూ కల్చర్ ఉంటుంది కదండి అలా మన ఇండియన్స్ కొంచెం కన్వర్ట్ అవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుందండి మనం సపరేట్గా ఫ్లెష్ గన్ అలా పెట్టించుకోవచ్చండి ఇలా ఉంటుంది వుడ్డే ఇచ్చేసి ఉంటారండి కింద ఇక్కడ వాటర్ ఏముండదు అక్కడ బాత్ చేయడము షవర్ చేయడమేనండి ఇలా టిష్యూస్ పెడతారు అంటే ఎవరైనా గెస్ట్లు వస్తే ఇక్కడ ఫస్ట్ నుండి వచ్చేవారికి ఇంకా అలవాటు అయిపోతుంది న్యూగా వచ్చేవారికి కొంచెం కష్టంగా ఉంటుందండి ఇలా ఉంటుంది మనం సపరేట్గా ఫ్లెష్ గన్ అలా పెట్టుకోవచ్చు అండి తీసుకొని కిడ్స్కి కిడ్స్కి ఇంకా స్కూల్కి వెళ్ళినా ఇదే ప్రాసెస్ అలవాటు ఉంటుందండి మనం ఇంకా ట్రైన్ చేయాలి తప్పదు ఇంకా అక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం కదా చూసారండి ఇలా షవర్ కట్ వేసుకుంటాము వాటర్ అసలు అవుట్ సైడ్ రాదండి కిడ్స్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా కార్పెట్ అది వేసుకొని కేర్ఫుల్గా ఉండాలండి ఇక్కడ వాష్రూమ్స్ అలా ఇస్తారు కబ్బోర్డ్స్ ఇలా ఇచ్చారండి టూ బెడ్రూమ్కే కార్పెట్ వచ్చిందండి మాకు రిమైనింగ్ అంతా వుడ్ తీసుకున్నామండి ఇలా ఉంటే కిడ్స్ ఫుడ్ పార్టికల్స్ ఫుడ్ తినేటప్పుడు అలా పడినా కానీ ప్రాబ్లం ఉండదు క్లీనింగ్ ఈజీగా ఉంటుందండి ఇలా ఉంటుంది మేము ఇక్కడ వాషింగ్ మిషన్ సెట్ చేసుకున్నామండి స్టార్టింగ్లో వాషింగ్ మిషన్ రెంట్ ప్లేస్ మీద తీసుకున్నామండి కిడ్స్ ఉన్నారు కదా ఇక్కడ కామన్గా మనకి కమ్యూనిటీలోనే వాషింగ్ మిషన్స్ ఇస్తారండి మనం అక్కడికి వెళ్ళి వేసుకోవచ్చు అది తక్కువ అమౌంట్ అవుతుంది మనకి ఇది మనం మంత్లీ సిక్స్టీ టూ డాలర్స్ పే చేయాలండి న్యూవే తీసుకున్నాం మేము ఓన్గా కాకుండా రెంట్ బేస్ మేము తీసుకున్నామండి మనం మళ్ళీ వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి అంటే మనకు న్యూది కొన్నంత మనీ అవుతుందండి మళ్ళీ షిఫ్ట్ చేయాలంటే అందుకే రెంటే ప్రిఫర్ చేస్తారు అందరూ విత్ ఇన్సూరెన్స్ ఉంటుందండి ఏదైనా సిక్స్టీ టూ డాలర్స్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ బిగ్ బిగ్ టబ్స్ ఉంటాయండి మేము ఇది తీసుకున్నాము మేము ఇండియా నుండి వచ్చేసరికి ఇవి రెడీగా ఫిట్ చేయించి పెట్టారండి వాషింగ్ మిషన్ అవి కిడ్స్ ఉంటారు కదండీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది క్లాత్స్ అవి వేసుకోవడానికి అని ముందే అరేంజ్ చేయించి పెట్టారు పైన ర్యాక్స్ ఇచ్చారండి అక్కడ సర్ఫ్ అవి పెట్టుకోవచ్చు ఇది డ్రయర్ అండి వాషింగ్ కంప్లీట్ అయిన వెంటనే డ్రయర్లో వేసుకుంటాము క్లాత్స్ క్లాత్స్ వేసేటప్పుడు బెడ్షీట్స్ సపరేట్గా వేసుకోవాలండి నార్మల్ వేర్ క్లాత్స్ సపరేట్గా వేసుకోవాలండి అప్పుడు డ్రై ఈజీగా అవుతుంది చాలా బిగ్ డ్రమ్ అండి మనం వేసే లోడ్ని బట్టి మనం టైం సెట్ చేసుకోవాలి మనం హెవీ లోడ్ వేస్తే టైం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి బాగా ఈజీగా డ్రై అయిపోతాయండి హాట్గా అలా వచ్చేస్తాయి క్లాత్స్ అన్నీ మనం టైం సెట్ చేసేసి ఆన్ చేసి సైడ్మేనండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ డోర్స్ ఇలా ఇచ్చారండి వాషింగ్ మిషన్కి చూసారా లుక్ వైజ్ చాలా బాగా అనిపించాయండి కార్పెట్ ఇచ్చారండి టూ బెడ్రూమ్స్లో కార్పెట్ ఇచ్చారు కొంచెం కిడ్స్ ఫుడ్ అక్కడ తినకుండా చూసుకోవాలండి కార్పెట్ కదా అక్కడ ఏం ఇన్సెక్ట్స్ రాకుండా మనం హైజెనిక్గా మెయింటైన్ చేయాలి ఇన్ఫెక్షన్స్ అంటూ ఉంటారు ఇక్కడ వెదర్కి కొంచెం ఈజీగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటారండి అందుకే కేర్ఫుల్గా ఉండాలి వీక్లీ వన్స్ వీక్ టూ వీక్ టూ వీక్స్ వన్స్ అలా పెస్టింగ్ చేసుకుంటూ ఉంటామండి క్లోజ్ చేసేస్తాము టీవీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నామండి ఇక్కడ లైటింగ్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి నాకు హాల్లో అసలు లైటింగే ఇవ్వరండి టీవీ పెట్టుకుంటే టీవీ అక్కడ పెడితే కొంచెం కిడ్స్కి ఐ ప్రాబ్లం వస్తుందని ఇక్కడ సెట్ చేసామండి లైట్ అసలు వాల్స్కి ట్యూబ్లైట్స్ ఏమి ఇవ్వరండి ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది కదండి ఫ్యాన్కే లైట్ ఉంటుంది మనం స్లీపింగ్కి వెళ్ళినప్పుడు అలా ఐస్లో పడుతూ ఉంటుందండి దానికి లైట్కి సపరేట్ స్విచ్చెస్ అంటూ ఏమి ఇవ్వరు మనకు హైట్ సరిపోతేనే ఆపగలం అండి లేకపోతే ఆపడానికి వీలు పడదు నేను కిడ్స్ హెల్ప్ తోటి ఆఫ్ చేస్తానండి ఫ్యాన్ ఆఫ్ చేయాలన్నా లైట్ ఆఫ్ చేయాలన్నా ఇలా కిడ్స్ ఆఫ్ చేస్తూ ఉంటారండి స్విచ్ ఆన్ చేసి మనం లైట్ ఆన్ చేయాలంటే అదండి సిస్టమ్ ఇక్కడ ఆన్ చేయాలంటే అలా ఆన్ చేయాలి ఆఫ్ చేయాలంటే అలా ఆఫ్ చేయాలండి మా కిడ్స్ హెల్ప్ హెల్ప్తోనే నేను అలా చేస్తూ ఉంటాను ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా అండి ఫ్యాన్ ప్రాబ్లం వచ్చిన వారు వారు మనకైతే ఏ ఫెసిలిటీస్ మనకి ఇస్తారో స్టవ్ ప్రాబ్లం ఫ్రిడ్జ్ ప్రాబ్లం వచ్చినా ఏసీ ప్రాబ్లం వచ్చిన ఏదైనా వారు వితిన్ ఫైవ్ మినిట్స్లో వచ్చి రిజాల్వ్ చేస్తారండి మనం మెయిల్ చేయాలి ప్రాబ్లం ఏంటని వచ్చి చేసేసి వెళ్ళిపోతూ ఉంటారండి మనం హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే మనం హౌస్లో ఏం ప్రాబ్లం ఉన్నా ఎక్కడైనా డ్యామేజెస్ ఉన్నా ఫస్టే పిక్ తీసి పెట్టుకోవాలండి మనకి హౌస్ నీట్గా ఇస్తారండి పెయింట్ తోటి మనం మనం వెకేట్ చేసేటప్పుడు ఏమైనా మన వల్ల ఏమైనా డ్యామేజ్ అయితే మన చేత పే చేయించుకుంటారండి అందుకే ఫస్ట్ అన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలండి హౌస్ తీసుకునేటప్పుడు కమ్యూనిటీలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ జిమ్ ఉంటుందండి ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది కాఫీ బార్ ఉంటుందండి వాషింగ్ మిషన్స్ ప్రొవైడ్ చేస్తారు దానికి ఎక్స్ట్రా మనం మనం వేసే లోడ్ని బట్టి మనం మనీ పే చేయవలసి వస్తుందండి ఈ ఫెసిలిటీస్ కమ్యూనిటీలో మనకు ప్రొవైడ్ చేస్తారండి టూ మంత్స్ వన్స్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు పూల్ పార్టీ అప్పుడప్పుడు పార్టీస్ అవి చేస్తూ ఉంటారండి యుఎస్లో ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి పబ్లిక్ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ అలానే మనం హెల్త్ ఇన్సూరెన్స్కి ఎక్కువ అవుతుందండి ఇక్కడికి ఎంటర్ అయిన వెంటనే ఒక ఫ్యామిలీకి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అలా పే చేయవలసి వస్తుంది మనం మనం యుఎస్లో ఎంటర్ అవుతున్నాము అంటే ఫస్ట్ తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలండి ఇక్కడ ప్లెగ్సీ ఇలా ఉంటాయండి చూసారా మిక్సీ కూడా సపరేట్గా యుఎస్ మోడల్ మనం తెచ్చుకోవాలండి వచ్చేటప్పుడు నేను ఛార్జింగ్కి ఇండియా నుండి వచ్చేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే మిడిల్లో హెల్ప్ అవుతుందని తీసుకొచ్చుకున్నానండి ఇంట్రెస్ట్ ఉన్నవారు అవి కూడా తీసుకొచ్చుకోండి హెల్ప్ అవుతాయి మిడిల్లో జర్నీలో ఇవి అసలు ఎక్కడైనా సేమ్ మోడల్ బ్లైండ్స్ ఇలా ఉంటాయండి విండోస్కి హాల్లో అన్ని రూమ్స్లో విండోస్కి ఇలానే ఇస్తారండి బ్లైండ్స్ ఓపెన్ చే ట్విస్ట్ చేసి ఓపెన్ చేయడమేనండి చూసారా అలా ట్విస్ట్ చేసి ఓపెన్ చేస్తే వెంటిలేషన్ వస్తుంది చాలా వెంటిలేషన్ ఉంటుందండి హౌస్కి మాకు ఎక్కడైనా ఇక్కడ వెంటిలేషన్ ఉండేలాగానే కన్స్ట్రక్షన్ చేస్తారు గ్రీనరీ ఎక్కువ ఉంటుందండి టూ బెడ్రూమ్స్లో వ్యూ బాగుంటుంది గ్రీనరీ ఎక్కువ ఉంటుంది ట్విస్ట్ చేసి అలా సైడ్కి అనడమేనండి క్లోజ్ చేయాలంటే అలా పుల్ చేసేసి క్లోజ్ చేసి ట్విస్ట్ చేసేయడమేను ఇలా విండోస్ ఇస్తారండి కొంచెం జస్ట్ అప్ అంటే ఓపెన్ అవుతాయి నెక్స్ట్ నెక్స్ట్ మిర్రర్ నెక్స్ట్ నెట్టే ఉంటుందండి కొంచెం కిడ్స్ ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి ఏదైనా ఫైర్ అలా ప్రాబ్లం అయినా సేవ్ చేసుకోవడానికి వీలుగా అలా ఇస్తారో ఏమోనండి కొంచెం ఇలా కిడ్స్ ఉన్నవారు కేర్ఫుల్గా ఉండాలి జస్ట్ అప్ అలా ఓపెన్ చేసి అప్ సైడ్ అనడమే విండోస్ ఇలా ఏం ప్రాబ్లం అయినా కానీ విత్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తారండి మనం మెయిల్ చేసిన వెంటనే క్లీనింగ్ కానీ అవుట్ సైడ్ క్లీనింగ్ కానీ ఏదైనా ఫైవ్ మినిట్స్లో వచ్చి క్లీన్ చేసేస్తారండి రిజాల్వ్ చేస్తారు వాళ్ళ వైపు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుందండి మన ఐ ఐసైడ్కి గ్రీనరీ బాగా అనిపిస్తుంది మార్నింగ్ లేస్ అలా చూసిన వెంటనే ఇలా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇంక్లూడింగ్ లోపలే క్లాజెట్ ఉంటుందండి మనం క్లాత్స్ అలా పెట్టుకోవడానికి లోపలంటూ షెల్ఫ్స్ ఏమి ఉండవండి క్లాజెట్లోనే మనం క్లాత్స్ అన్నీ పెట్టుకోవాలి ఇలా ర్యాక్స్ లాగా ఇచ్చి ఉంటారండి హ్యాంగ్ చేసుకోవచ్చు క్లాత్స్ స్ట్రాలీస్ ఏమన్నా ఉన్నా కానీ క్లాజెట్లోనే పెట్టుకోవాలండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తానండి తెలియకపోయినా తెలుసుకొని షేర్ చేస్తానండి ఇలా క్లాజెట్ ఇచ్చారండి ఇంక్లూడింగ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సపరేట్గా ఇచ్చారు నెక్స్ట్ కామన్ వాష్రూమ్ అండి ఇది ఇలాగే మాస్టర్ బెడ్రూమ్లో ఇలాగే టబ్ ఇచ్చారు టబ్ బాత్ చేయొచ్చు షవర్ చేయొచ్చు అండి ఓన్లీ ట్యాప్ అక్కడే ఉంటుంది కామన్ ప్లేస్లో ఇవ్వరండి ఇక్కడ కూడా గన్ ఇవ్వరండి వాష్రూమ్కు వెళ్ళినప్పుడు కిడ్స్కి యూజ్ చేయడానికి మనకు కావాలంటే సపరేట్ గన్ పెట్టుకోవచ్చు ఇలా నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు ప్రాబ్లం లేకుండా అలా తీసుకున్నానండి Thanks for watching Andy. Please like, share and subscribe. Bye bye Andy.